ఇక అంతేందుకు సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలను సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలను గతంలో పుణ్యాత్ములు కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ ఎత్తేసినారు మేము మళ్ళీ విధానం తీసుకొచ్చినామని చెప్పిండు సింగరేణికి సంబంధించినటువంటి కేసీఆర్ చెప్పిన బడేవాయి మాట ఒకసారి చూద్దాం మనం అధ్యక్ష కాంగ్రెస్ నాయకులు మీదికి మాట్లాడే ఒకటి ఉంటారు లోపల చేసేది ఒకటి ఉంటారు అధ్యక్ష సింగరేణి డిపెండెంట్ ఎంప్లాయీస్కు వీళ్ళే ముంచేసినారు అధ్యక్ష రెండు పార్టీలు కలిసి తెలుగుదేశం గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేసిన అధ్యక్ష ఏ ఇప్పుడు సోకాళ్ళు ఏఐటీయుఎన్టీయు అనే సంస్థలు ఉంటే అధ్యక్ష కార్మిక సంఘాలు వాళ్ళ సమా వాళ్ళ వాళ్ళ ప్రమాణంగా వాళ్ళ సాక్షిగా వాళ్ళ సహకారంతో సింగరేణిలో డిపెండెంట్ డిపెండెంట్ ఉద్యోగాలు కథం పట్టిన ఘనత వల్లది కాంగ్రెస్ది తెలుగుదేశం ప్రభుత్వాల అధ్యక్ష వాళ్ళు సమ్మెలు చేసినారు మనం ఏమో ఎంత చేసినా ఏం మొత్తుకోలే మొన్న మేము పునరుద్ధరించినాం అధ్యక్ష ఈ ప్రభుత్వం సింగరేణి కార్మికులారా సింగరేణి కార్మిక సోదరులారా మీరు ఎవరైనా లైవ్ చూస్తుంటే మీ డిపెండెంట్ ఉద్యోగాల కథ వచ్చింది ఈయన రెండు వేల పదిహేడులో మేము పునరుద్ధరించినామని చెప్పి చెప్తా ఉన్నాడు ఒక్కసారి మీకు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే ఎస్ ఒక్కసారి మీ మీకు సంబంధించి సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి రాలేదు మరి రెండు వేల పదిహేడులో చెప్పితే రెండు వేల పదిహేడులో చెప్తే ఇప్పటిదాకా ఎందుకు అమలు కాలేదు ఎన్ఆర్ఐ పాలసీ ఏదని అడుగుతా ఉన్నారు ఎన్ఆర్ఐ పాలసీ ఏదని అడుగుతా ఉన్నారు చూడ్రి ఇదా కేసీఆర్ సింగరణి డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించినాం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెండు వేల పదిహేడునే రెగ్యులరైజ్ చేసినాం కరెక్ట్గా ఎన్నికలకు పోయే ప్రతిసారి డైలాగులు కొడుతున్నాడు ప్రజలారా ఇక మరి మీకు ఇంకా గమ్మతి ఏంటంటే హోంగార్డ్లను హోంగార్డ్లను రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పిండు కేసీఆర్ హోంగార్డ్లను రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పిండు రెండు వేల పదిహేడులో హోంగార్డు సోదరులారా మీ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే మీ వాళ్ళు ఎవరైనా ఉంటే హోంగార్డు మీ 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 సోదరులు ఎవరైనా ఉంటే హోంగార్డులు రెగ్యులరైజ్ అయ్యిర్రా ఒకసారి పెట్టురి ఒకసారి కేసీఆర్ చెప్పినటువంటి బయటబాయి మాటలు ఇద్దాం హోంగార్డ్లను రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పినటువంటి మాట ఉద్యమంలో హోంగార్డులలో మనకుండే ఇరవై ఇరవై రెండు వేల హోంగార్డులలో తొమ్మిది పదివేల మంది హైదరాబాద్లో పనిచేస్తారు అధ్యక్ష తొమ్మిది వేలతో పదివేలతో ఆయన ఎక్కడో ఉండాలి ఇల్లుకి రాయంత భారీకేం పెట్టాలి ఆయనం తినాలి ఆయన బస్ పాస్ అయింది ఎట్లా బతకాలి అధ్యక్ష అందుకోసమే హోంగార్డులను కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయబోతాను రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్ వాళ్ళకి త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం నేను డీజీపీ గారికి చెప్పినాను పోలీసు ఉన్నతాధికారులు దాని మీద సమీక్ష చేస్తూ ఉన్నారు షార్ట్ పీరియడ్లో ఒక డెసిషన్ తీసుకొని బహుశా ఇదే అసెంబ్లీలో ప్రకటన కూడా చేస్తా అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను అధ్యక్ష కాదు అయ్యిరా ఓ గార్డులు రెగ్యులరైజ్ అయ్యిరా ఉన్నతాధికారులను ఆదేశించినా మళ్ళీ ఇదే అసెంబ్లీలో ప్రకటన చేస్తాం అవసరమైతే అని చెప్పాను చేసిరా మరి హోంగార్డులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిర్రా ఎందుకు కేసీఆర్ ఇంకా మోసం చేస్తావు చట్టసభలను కూడా అన్యాయంగా చేస్తావు దయచేసి లైవ్ చూస్తున్నటువంటి సోదరి సోదరి అన్నారా లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అన్న అన్ని బక్ మాట్లాడుతున్నా ఎవరికీ లేదు హోంగార్డు మరి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళతోని ఆర్డర్లు ఇంకా వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేస్తాడు అధికారి ఇంట్లో పోయి చిప్పలు గడికి పనులు పనులు చేస్తావరన్న హోంగార్డ్లతోటి మరి వాళ్ళని రెగ్యులరైజ్ చేయరా రెండు వేల పదిహేడులో చెప్పి ఇంకా ఎన్ని రోజులు మాపే పెడుతూ ఈసారి చెప్పి మళ్ళీ ఐదు ఏళ్ళు గుంజుకొని పోతాడు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ప్రజలరా ఈ పెద్ద బోగస్ ప్రభుత్వం ఇది బోగస్ ముఖ్యమంత్రినా